తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న ఎస్సీపీ దూకుడు పెంచింది. తాజాగా మరో ఇద్దరు అధికారుల్ని అరెస్టు చేసింది. ఈ గొర్రెల పంపిణీ పథకంలో ఏకంగా 2 కోట్ల 10 లక్షల రూపాయల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 4 ప్రభుత్వ అధికారుల్ని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే వారి నుంచి సేకరించిన సమాచారంతో మరింత లోతైన దర్యాప్తు జరిపిన ఎస్సీబీ తాజాగా మరో 2 కీలక అధికారుల్ని పట్టుకుంది. తెలంగాణ పశుసంవర్ధక శాఖ సీఈఓ సభావత్ రామ్ చందర్ తో పాటు ఓఎస్డి కళ్యాణ్ కుమార్లను అరెస్టు చేశారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న ఎస్సీబీ దూకుడు పెంచింది. తాజాగా మరో 2 అధికారులను అరెస్టు చేసింది. ఈ గొర్రెల పంపిణీ పథకంలో ఏకంగా 2 కోట్ల 10 లక్షల రూపాయల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 4 ప్రభుత్వ అధికారులను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే వారి నుంచి సేకరించిన సమాచారంతో మరింత లోతైన దర్యాప్తు జరిపిన ఎస్సీబీ తాజాగా మరో 2 కీలక అధికారుల్ని పట్టుకుంది. తెలంగాణ పశుసంవర్ధక సీఈఓ సభావత్ రామ్ చందర్ తో పాటు ఓఎస్డి కళ్యాణ్ కుమార్లను అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గొర్రెల స్కామ్ లో అధికారులు ఈ దర్యాప్తుని వేగవంతం చేశారు ఏసీబీ అధికారులు. తాజాగా తెలంగాణ పశు సంవర్ధన శాఖ సీఈఓ సభావత్ రామచందర్ ని కూడా అరెస్టు చేసినట్టు కూడా అఫీషియల్ గా ఏసీబీ దీన్ని ప్రకటించడం జరిగింది. రామచందర్ తో పాటు ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ని కూడా అరెస్ట్ చేసినట్టు కూడా అఫీషియల్ గా ఏసీబీ అధికారులు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. 2.10 కోట్ల స్కామ్ తో రామచందర్ కళ్యాణ్ కుమార్ నిందితులుగా ఉన్నట్టుగా కూడా ప్రధాన నిందితులు వీరి నేతృత్వంలోనే ఈ గొర్రెల స్కామ్ అనేది జరిగింది. సాధారణ రైతులకు ఈ యాదవ కులస్తులకు అందాల్సినటువంటి ఈ స్కామ్ లో అనేక అవకతవకలకు పాల్పడ్డాడు అన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించి పశు సంవర్ధక శాఖ సీఈఓ సభావత్ రామచందర్ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ని కూడా అరెస్ట్ చేస్తూ అఫీషియల్ గా ఏసీబీ అధికారులు ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. రామచందర్ కళ్యాణ్ కుమార్ తో పాటు ఇతర వ్యక్తులను కూడా ఈ కోర్టులో హాజరుపరుస్తూ వీరు గొర్రెల స్కామ్ లో ప్రధాన నిందితులు, వీరే ప్రభుత్వం పేరుతో అనేక అవకతవకలకు పాల్పడ్డాడు, లబ్ధిదారులకు కాకుండా స్వయంగా వీరే ఈ డబ్బులని కాజేసేటువంటి ప్రయత్నం చేశారన్నట్టు కూడా ఏసీబీ అభియోగాలు మోపుతూ వీరందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. Right, thank you, Ravitija.